నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ మంత్రి హరీష్ రావు అంటేనే ఉరుకులు పరుగులు తను ఎక్కడున్నా ఏ శాఖలో ఉన్నా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ఆయన చేసే కృషి వెలకట్టలేనిది అందుకే తనకు శాఖాపరంగా పూర్తి పట్టు ఉంటుంది పరిస్థితులు అవగాహన చేసుకోవడం సమస్యలపై లోతైన అధ్యయనం ఆయన మార్క్ స్టైల్ మంత్రి హరీష్ రావు ఇప్పుడు ఆర్థిక మంత్రితో పాటు వైద్యారోగ్య శాఖ కూడా చూస్తున్నారు వైద్యారోగ్య శాఖ అంటే నిత్యం ప్రజలకు టచ్లో ఉండాల్సిందే ఎంత చేసినా ప్రజలకు ఏదో ఒక వెలితి కనపడుతూనే ఉంటుంది సిస్టంపై బర్డెన్ ఎక్కువ ఎంత మంచి చేసినా ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా మొత్తం వ్యవస్థకే మచ్చ కానీ ఇప్పుడు హరీష్ రావు ఒక్కొక్క ఇబ్బందిని పరిష్కరిస్తూ వస్తున్నారు సర్కార్ దవాఖానా అనగానే డాక్టర్లు సరిగ్గా రారు పరిశుభ్రత ఉండదు అనే పేరు పడిపోయింది పరిశుభ్రత కోసం ఇప్పటికే ప్రైవేటుకు ఏడాదికి కాంట్రాక్ట్ ఇస్తుండగా డాక్టర్లు సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు హరీష్ రావు కొత్త పద్ధతి తెచ్చారు ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్లో చేయవద్దు చేస్తే శిక్షిస్తారు ఇప్పటి వరకు ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నారు దీంతో వారు సమయానికి రావడం లేదన్నది అందరికీ తెలిసిందే ఇప్పుడు దాన్ని రద్దు చేస్తారు దీనిపై వైద్య విద్యార్థులు అసంతృప్తిగా ఉన్న అన్ని వర్గాల నుండి మాత్రం హర్షం వ్యక్తమవుతోంది వారు నిర్ణీత సమయం వరకు వారు డ్యూటీలో ఉండాల్సిందేనని హరీష్ పట్టుబడుతున్నారు ఇందులో డాక్టర్ల సంఘాలకు అభ్యంతరాలు ఉన్నాయి దీనిపై కూడా హరీష్ రావు చొరవ తీసుకుని వారితో మాట్లాడుతున్నారు ఇందులో డాక్టర్లు ఒప్పుకుంటే మంత్రి హరీష్ రావు సక్సెస్ అయినట్లే శాఖపై పట్టు మాత్రమే కాదు సర్కారు దవాఖానాలకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే